హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్. ఈ ఇన్ఫెక్షన్ లు పురుషుల కంటే మహిళలకే ముప్పు ఎక్కువ. తస్మా జాగ్రత్త. ఈ ఇన్ఫెక్షన్ తో మహిళలకి ముప్పు ఎక్కువ, ముందుగా జాగ్రత్త పడాల్సింది. ఇటీవల కాలంలో మహిళలు ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. పురుషులతో పోల్చితే మహిళల్లోనే దీని బాధితులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 50 నుండి 60% మంది మహిళలు తమ జీవిత కాలంలో యూటీఐ ని అనుభవిస్తున్నారని నివేదికల్లో పేర్కొంటున్నాయి. ప్రధానంగా గర్భిణీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకోవడం అవసరం. మానవుని మూత్ర వ్యవస్థ అంటే పిండాలు, మూత్రాశయం, మూత్రనాళం, మూత్రం వెలుపలికి వచ్చే మార్గం వంటివన్నీ కలిసిన అవయవ వ్యవస్థ. మూత్రకోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా యూటీఐ అంటే మూత్రనాళంలో బ్యాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది వచ్చినప్పుడు సాధారణంగా జ్వరం, నిరంతరం మూత్ర విసర్జన చేయాలనే కోరిక, మూత్రంలో రక్తం, వాంతులు, పొత్తి కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, అలాగే సొంత వైద్యం చేయకూడదు, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి రెండు రకాలు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యూటీఐ అనేది కాంప్లికేటివ్, నాన్ కాంప్లికేటెడ్ యూటీఐ రెండు రకాలుగా విభజిస్తారు. దాని తీవ్రతను బట్టి, అది చూపించే లక్షణాలను బట్టి దీనిని నిర్ధారిస్తారు. మూత్ర విసర్జన సక్రమంగా అవ్వకపోవడం, మూత్రంలో రాళ్లు, మూత్రపిండాల వ్యాధులు, డయాబెటిస్, మెల్లిటస్ లేదా రోగనిరోధక లోపం వంటి కోమోర్బిడిటీలను రోగి అనుభవించే అవకాశం ఉంది. దీనికి సాధారణంగా ప్రామాణిక మందులను వైద్యులు సిఫార్సు చేస్తారు. అవి వాడితే తర్వాత కూడా లక్షణాలు అదుపు కాకపోతే దానిని కాంప్లికేటెడ్ యాంటీ యూటీఐ గా నిర్ధారిస్తారు. అప్పుడు రోగి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. దీనిని ముందుగా నిర్ధారణ చేయకపోతే అవయవాల ఫెయిల్యూర్ కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. దీనికి అవసరమయ్యే చికిత్స, లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారు సిఫార్సు చేసిన మందులు వాడాలి. మందులు వాడగానే తగ్గింది కదా అని డోస్ పూర్తిగా వాడకుండా వదిలేయకూడదు. డాక్టర్ రాసిన పూర్తి డోసేజ్ వాడాలి. నీరు ఎక్కువగా తాగితే బ్యాక్టీరియా దానితో బయటకు పోయే అవకాశం ఉంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ను ఇచ్చి యూటీఐలకు సాధారణంగా చికిత్స అందిస్తారు. నొప్పిని తగ్గించడానికి కొన్ని సందర్భాలలో మందులు అందించడమే కాకుండా హీటింగ్ ఫాయిడ్ ను వినియోగించుకోమని కూడా సూచిస్తారు. పలు సందర్భాలలో క్రాన్ బెర్రీ పండ్ల రసాన్ని కూడా వైద్యులు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి వినియోగించమని సూచించవచ్చు. ఈ పండ్లలో ఈ కోలీ బ్యాక్టీరియాను నివారించే టానిన్లు ఉంటాయి. సాధారణంగా ఈ కోలీ బ్యాక్టీరియా కారణంగానే ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇటీవల కాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇందుకు వ్యాక్సిన్లు తయారు చేయడం ద్వారా ఈ వ్యాధి రాకుండా అరికట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చూసారు కదండి ఈ రోజు జిఆర్టీవీ హెల్త్ టిప్. చూస్తూనే ఉండండి జిఆర్టీవీ హెల్త్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.